వైసీపీ ప్రభుత్వం వచ్చాక 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 57,000 కోట్లు భారం మోపినట్లు టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ నెల్లూరు జిల్లా దుత్తులూరు విద్యుత్ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాజీ జెడ్పీటీసీ చిదర్ల మల్లికార్జున, జిల్లా పార్లమెంటు విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాసులు, కాకర్ల మధుసూదన్ రెడ్డి, సింగవరపు సుబ్బారెడ్డి, చెల్లా ప్రసాద్, కొత్తపేట ఎంపీటీసీ దయానందం, వినోద్ రెడ్డి, లింగాల వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.